హలో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ అప్డేట్లు కరెక్టే కాకపోతే ఆర్డర్ మిస్ అయింది మళ్ళీ ఏమనుకోకండి సరే ఎపిసోడ్ హైలైట్స్లోకి వెళ్దాం అండ్ ప్రోమో కూడా చూపించారంట కదా నేను మిస్ అయ్యాను సరే నామినేషన్ టాస్క్కి సో ఇవాళ నామినేషన్ టాస్క్ సరే దాని గురించి తర్వాత మాట్లాడదాం ముందు ఎపిసోడ్ రివ్యూకి వెళ్దాం లోవోకి రవికి కనెక్షన్ ఎలా ఉంది అంటే ఫ్రెండ్షిప్ కనెక్షన్ ఎలా ఉండేది అని చెప్పేసి మానస్కి అండ్ విశ్వాకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట ఎందుకంటే అంటే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళిద్దరు నాగాల నుంచి వెళ్ళారని చెప్పేసి చెప్పారు తర్వాత ఇంట్లో వాళ్ళు షాక్లో ఉన్నట్టు నటిస్తున్నారా లేదా అనేది నాకు అర్థం కాలేదు అంటే లోబో వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరూ నటిస్తున్నారనిపించింది తర్వాత టీమ్ సెలెక్షన్స్ని అబ్జర్వ్ చేసి శ్రీరామ్ పింకి విశ్వాణ్ కాజల్ సిరి వీళ్ళంతా ఒక టైపు అంటే ఒకవైపు సో వీళ్ళంతా ఒకవైపు వేసిన తర్వాత ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే వీళ్ళని కలుపుదామని చూసారో లేదో చూద్దాం కాకపోతే మెయిన్ కమెంట్స్ ఏంటి అంటే శ్రీరామ్ ఎటువైపు ఉంటే వాళ్ళ టీమే గెలుస్తుంది అనేది ఒకటైతే బాగా అబ్జర్వ్ చేశాను నేను కమెంట్స్లో తర్వాత ముందుగా వచ్చేసి షెను అండ్ పింకి సేవ్ అయ్యారు టాయ్ టాయ్లో వాళ్ళిద్దరు పేర్లు ఉన్నాయి తర్వాత పాట్ పొగలు కొడితే శ్రీరామ్ అండ్స్ సేవ్ అయ్యారు తర్వాత కుక్కపిల్ల దాంట్లో రవి అండ్ విశ్వా సేవ్ అయ్యారు తర్వాత టెస్ట్ ట్యూబ్ స్క్రోల్లో జెసి సేవ్ అయ్యాడు తర్వాత బాక్స్ పగలగొట్టిన దాంట్లో సిరీ సేఫ్ అయ్యారు అండ్ స్వేత ఎలిమినేట్ అయ్యింది ఇంట్లో వాళ్ళందరూ ఎమోషనల్ అయ్యారు పాపం అంటే మళ్ళీ కావాలని కళ్ళల్లో గిచ్చుకొని ఎమోషనల్ అయ్యారా నార్మల్గా ఎమోషనల్ అయ్యారా అనేది మనకు తెలీదు మీకే ఎక్కువ తెలుసు నాకంటే సో మీరు అలా ఏమైనా ఫీల్ అయ్యి ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి తర్వాత లోగో చాలా బాగా మాట్లాడాడు అనిపించింది నాకు ఎందుకంటే తను అంటే ఎప్పుడు అబద్ధం బద్ద సార్ నేను ఇలా ఉండలేకపోతున్నా అని చెప్పేసి అంటే ఇంట్లో ఉండడం ఇష్టం లేదనుకున్నాడు ఇంకెళ్ళిపోతే అయిపోద్ది అనుకున్నాడేమో పాపం ఇంకా కొంచెం అలా తర్వాత ఇంకా నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేశారు యూస్ దిస్ ఆపర్చునిటీ లోబో చాలా పెద్ద ఆఫర్స్ వస్తాయి ఇలా వాడుకో అన్నట్టు చెప్పాడు తర్వాత లోబో చాలా అన్హ అన్హాపీగా కనిపించాడు సీ సీక్రెట్ రూమ్లో బట్ అది బిగ్ బా బిగ్ బాస్ డిసిషన్ అది అని చెప్పేసి అంటాడు ఇక్కడ చా లోబో చాలా అమాయకంగా సార్ ఇక్కడే ఉండాలా అని చెప్పేసి అడుగుతాడు సో తర్వాత శ్వేత ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి కొన్ని సిగ్నల్స్ ఇచ్చారు సో ఆ సిగ్నల్స్ సైన్స్ ఏం ఏ ఏం చెప్పారు చూద్దాం కీప్ సేఫ్ సేఫ్ డిస్టెన్స్ అనేది రవికి దూరంగా ఉండాలని చెప్పేసి చెప్పారు అండ్ డేంజర్ వచ్చేసి మానసి అని చెప్పాడు కాంపిటీషన్ వైజ్ గుడ్ బట్ లిటిల్ అన్ప్రెడిక్టబుల్ అని చెప్పారు నో నో హాకింగ్ దాంట్లో యానీమాస్టర్కి కొంచెం స్ట్రాంగెస్ట్ ప్లేయర్ కొంచెం జాగ్రత్తగా ఉండండి టాప్ ఫైవ్ దాంట్లో రండి అని చెప్పారు తర్వాత ఫ్యూయల్ స్టేషన్ రీఛార్జ్ ఎవరికి అవసరం అంటే ఫస్ట్ పింకీ అన్నారు తర్వాత తనకు అర్థంగా మళ్ళీ చెప్తూ తర్వాత శ్రీరామ్ అన్నారు సో శ్రీరామ్కి రీఛార్జ్ అవసరం అని నాగార్జున సారే చెప్పారు అంటే ఇన్ఫ్లుయెన్స్ చేశారు అని నాకు అనిపించింది యూఆర్ ఏ బ్యూటిఫుల్ పర్సన్ షో దట్ ద వరల్డ్ ఖచ్చితంగా టాప్ ఫైవ్లో ఉంటావని చెప్పేసి చెప్పారు తర్వాత డెడ్ ఎండ్ వచ్చేసి కాజల్కి కమఅ విత్ సంథింగ్ యూ అని చెప్పారు తర్వాత సేమ్ అలాగే మళ్ళీ టర్న్ కూడా కాజల్కి ఇచ్చారు డైవర్షన్ వచ్చేసి విశ్వ స్ట్రాంగ్గా ఉండు స్ట్రాంగ్గా ఉన్నాడు ఉండు మచా అని చెప్పేసి చెప్పింది తర్వాత శ్రీరామ్ సాంగ్ పాడాడు పాపం ఎన్ని రోజులు ఆపేసుకొని ఒకసారి సడన్గా పాడినట్టు అంటే హార్ట్ఫుల్గా పాడినట్టు అనిపించింది నాకు ఇందులో మంచి లైన్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్ ఎప్పుడు అర్థం కానిది అదొకటి నాకు నచ్చిన లైను అంటే అప్డేట్స్ కూడా అనుకోండి తర్వాత నామినేషన్ టాస్క్ ఏదో చూపించారంట కదా సో నేను చూడలేదు సో నామినేషన్ లిస్ట్ అనేది నేను నైట్ కాకుండా రేపు మార్నింగ్ అప్డేట్ చేస్తాను అంటే ఇప్పుడు ఈ ఉన్న దరిద్రానికి రేపు కొత్తగా పుట్టాలన్నమాట నేను సో అందుకని కొంచెం టైం తీసుకొని అప్డేట్ చేస్తాను సో అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ గైస్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ బిగ్ బాస్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మర్ ఛానల్ ఆ ఏవైనా రాంగ్ అయి ఉంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ గుడ్ నైట్ గైస్